नमस्ते फ्रेंड्स, वेलकम टू इंदिरा गार्डन। ई रोजु मनं गार्डन लो चेसुकुने पनुलु एंटिवो चूपिद्दाम अनुकुंटुन्नानु। चूडंडि, मन गार्डन फ्रेश गा उंडालंटे इट्ला वेस्टेज आकुलनि तीयाली। చూడండి, ఈ టమాటా చెట్టుకి ఇదంతా వేస్టేజ్ ఆకు, ఇది ఇట్లుంది కదా, ఇవన్నీ తెంపేసుకోవాలి। ఇలా తెంపేసుకోవడం వల్ల చెట్టుకు మంచి గాలి వెలుతురు వస్తుంది। ఇంకా అలాగే ఈ ఆకులు ఉన్న ఆకులకు ఎనర్జీ వస్తుంది। అందుకని ఈ వేస్టేజ్ కొమ్మలన్నీ తెంపేసుకోవాలి। ఇట్లా వేస్ట్ ఉన్న కొమ్మలన్నీ ఇట్లా తీసేసుకోవాలి। అప్పుడు చెట్టు ఇట్లా మంచి గాలితో వెలుతురుతో మంచిగా అవుతుంది। ఇగో ఇట్లా కుళ్ళిపోతది చూడండి। ఇగో వర్షాకాలం వచ్చింది కదా, బాగా ఆకులన్నీ ఇట్లా పండువారిపోయినవి। ఈ పండువారిన ఆకులన్నీ తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు। ఇలా తీసేసుకోవడం వల్ల చెట్టుకు మంచి గాలి వెలుతురు వస్తుంది, ఉన్న ఆకులకు మంచి ఎనర్జీ వస్తుంది। చూడండి, ఇట్లా వేస్ట్ ఆకులు ఇలా తెంపడం వల్ల చెట్టు ఇట్లా కులాసగా అయిపోతుంది। అన్ని చెట్లు అట్లే చేసుకోవాలండి। ఇగో ఈ టమాటా చెట్టు గుబూరుగా ఉండి మొత్తం ఆకులతో నిండిపోయింది। ఇగో ఇలా పండుటాకులు ఎప్పటికప్పుడు మనము గార్డెన్లో తీసుకోవాలి। వర్షాకాలం కదండి, బాగా చెట్టు బలంగా వచ్చేసింది, కానీ వాటికి గాలి తగలేదు, అంత ఆకంతా ఇట్లా। ఇగో ఇది మిరప చెట్టు ఉంది కదా, ఇట్లా ముడత వచ్చింది కదా, దీన్ని ఇట్లా కట్ చేసేసేయాలి। ఇలా కట్ చేయడం వల్ల మళ్ళీ చిగురు వచ్చి చెట్టు మంచిగా అవుతుంది। ఇది రోగం వచ్చింది, దీన్ని ఏం చేయలేము, అందుకని తీసి పడేసేసేయాలి। ఈ వంకాయ చెట్టు గిట ఇలా పండుటాకులన్నీ తీసేసుకోవాలండి। ఈ పండుటాకులు ఉండడం వల్ల చెట్టుకు రోగం వచ్చినట్లు అనిపిస్తుంది। రోజు గార్డెన్లో ఒక గంట సేపు ఖచ్చితంగా పని చేసుకోవాలండి। అలా చేసుకోకపోతే చెట్లు అన్నీ ఇట్లా పండుటాకులు అన్నీ వచ్చేస్తాయి। ఒకరోజు ఇట్లా ఆకులు తీసేసుకోవాలి, ఒకరోజు అంతా కలుపు తీసేసుకోవాలి, ఇలా రోజు ఏదో ఒక పని ఉంటుంది। మనం గార్డెన్లోకి వస్తే మనకే కనిపిస్తుంది ఆ పని ఏంటో। చూడండి, ఇదంతా వేస్టేజ్ అన్నట్టు। అసలు ఉంచొద్దు, ఇవి బలాన్నంతా ఈ ఆకులే తీసేసుకుంటాయి। ఈ వేస్ట్ ఆకులు తీసేస్తే చెట్టుకు బలం వచ్చేస్తుంది। ఓ అన్ని పండుటాకులు ఇలా ఇక్కడ గిట్టే అట్లే చూడండి। ఫ్లవర్స్కైనా అంతే, పండువారిన చెట్టు ఆకులన్నీ ఇట్లా తీసేసుకోవాలి। వర్షాకాలం అయినందుకు వానలు కొట్టి కొట్టి ఎండ కొట్టేసరికి ఇట్లా ఆకులన్నీ పండువారిపోతాయి। చూడండి, ఇట్లంతా పండు వారిపోయింది। పండు మొత్తం ఆకంతా పండు వారిపోతుంది, దీనికి రోగం వస్తుంది అన్నట్టు। ఓ ఇదంతా ముళ్ళుగుచ్చుకుంటుంది, ముళ్ళొంకాయ చెట్టు కదా। ఇగో ముళ్ళొంకాయలు చూడండి, ఏం తెంపాలి, ఇగో ఎన్ని గానం ఉన్నాయి చూడండి వంకాయలు। ఇగో ఇది తోటకూర కదా, ఇది ఇట్లే విత్తనాలు వచ్చి మనకి ఇలా పడిపోతాయి, ఇలా పడిపోయి ఎండాకాలంలో ఆకుకూర బాగా వస్తుంది। ఇవన్నీ ఎప్పటికప్పుడు నీట్గా చూసుకోవాలండి। ఇగో గోక చెట్టు గిట ఇగో రోగం పడ్డట్టు అయింది, బూడిది రోగం అంటారు చూడు అదండి। ఇప్పుడు ఈ ఆకులన్నీ తెంపేసుకొని వీటికి ఎగ్గాయలు ఇద్దామండి, అందుకనే ముందు ఈ పండుటాకులన్నీ తీసేస్తున్నా। తీసిన తర్వాత మంచిగా కలుపు తీసుకొని ఎగ్గాయలు కొట్టుకున్నాం అనుకోండి, వారం కల్లా మంచి కాతా పూత వచ్చి
మనకు మంచి దిగుబడి వస్తుందండి. అంత ఇది ఇట్లాంటిదంతా తీసేసుకోవాలి చెట్టుకు. తీసేసుకోవడం వల్ల చెట్టు నీటుగా కనిపిస్తుంది. ఉన్న చెట్టుకున్న ఆకులన్నీ బలంగా వస్తాయి. ఈ వేస్ట్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా కలుసుకోవాలండి. 15 రోజులకు ఒకసారి ఇట్లా కలుసుకోవాలి. పండుటాకులు తీసిన తర్వాత ఇట్లా ఇట్లా కలుపుకోవడం వల్ల మనకు ఎయిర్క అనేది గాలి తగి మంచిగా ఉంటుంది చెట్టు. చూడండి మట్టి చూడండి ఎట్లుంది, ఎంత లూజ్గా. ఎరువు మట్టి నింపింది చూడండి, మట్టి ఎంత లూజ్గా ఉంది. మనం ఏమి ఇయ్యకున్నా సరే అండి అదే సంవత్సరం పాటు మనకు పంటిస్తూనే ఉంటుంది. ఇట్లా ప్రతి చెట్టు కలుసుకోవాలండి. మెత్తగా ఉంది చూడు మట్టి. నేను ఇట్లా 15 రోజులకు ఒకసారి చేసుకుంటా అండి తోటలో పనులు. చూడండి ఏడ కలుపు అనేదే లేదు. ప్రతి తొట్టికి ఇట్లా కదిలించుకున్నాం అనుకోండి ఏర్కు గాలి తగులుతుంది. ఈ వేస్ట్ ఆకులు తీస్తాం కాబట్టి క్యాబేజీ పెట్టినా కదండి, ఇందులో 3 క్యాబేజీలు తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ వేస్ట్ ఉంది కదా జాగా, ఇగో బెండ మొక్కలు పెట్టినా చూడండి. ఇది పీకేసిన తర్వాత ఇలా బెండ చెట్లు వచ్చేస్తాయి మనకు. ఇగో ఈ సన్న మొలకలు ఆకుకూరలు చూడండి అవే మొలుస్తున్నాయి. మనం అందుకే ఇట్లా కలుసుకోవాలి. ఈ క్యాబేజీ పోయిన తర్వాత బెండకాయలు వచ్చేస్తాయి. టైం అనేది వేస్ట్ కాకుండా మనం ఈ విధంగా చేసుకోవాలి. చూడండి బెండ చెట్లు పెట్టినా అవి పీకేసి. ఇప్పుడు ఈ క్యాబేజీ గిట్ట వారం 10 రోజులు అయితే మనకు తీసుకోవడానికి వస్తుంది. చూడండి నేను పశువుల ఎరువు, ఇది నాటు పశువుల ఎరువు అండి. ఇగో ఎంత బాగుంది చూడండి. ఇది ఇచ్చుకుంటాను కిచెన్ వేస్ట్తో పాటు వర్మి కంపోస్ట్ అన్నట్టు. ఇది మేము అక్కడ ఆవులు ఉంటాయండి పోయి తెచ్చుకుంటాము. ఇది గుప్పెడి ఇవ్వాలండి. ఇగో ఇట్లా మనం ఇప్పుడు కలుసుకున్నాం కదా, ఇగో చెట్టు తింతే ఇలా ఇచ్చుకుంటా వెళ్ళాలి. ఇలా నెలకు ఒకసారి మన చెట్టు ఇట్లా డీల పడిపోయింది అనుకో అప్పుడు చూసి అలా ఇచ్చుకోవాలి. ప్రతి చెట్టుకి ఇంత ఇచ్చుకోవాలండి. ఇచ్చుకోవడం వల్ల చెట్లకు ఎనర్జీ అనేది వస్తుంది. ప్రతి చెట్టుకి ఇట్లా చల్లుకోవాలంతే, పెద్ద కష్టం ఏమి ఉండండి, ఈజీ. టైం అనేది మన మొక్కలలో గడిపితే మనకి ఎంతో హ్యాపీగా ఉంటుందండి. ఇలా ప్రతి మొక్కకు గుప్పెడిచ్చుకున్నామనుకో చెట్లకు మంచి ఎనర్జీ వస్తుంది. ఇదిగో ఇక్కడ కాకర మొలక మొలిచిందండి, అదే మొలిచింది. ఇది దాంట్లో ఎక్కువ, ఇది తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇందులో వేర్లు అనేటివి పోవు. అయితే దీన్ని ఏం చేయాలి, వేరే దాంట్లకు మార్చుకుందాం. ఇలా వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చూడండి ఇది ఉంది కదా, వేరే మనకి ఏ బకెట్లు అయితే అవసరమో అక్కడ పెట్టేసుకుందాం. ఇగో ఇట్లా అందులో కావు కాబట్టి వేరే దాంట్లోకి. ఇగో ఇందులో గులాబీ చెట్టు ఉంది. ఈ గులాబీ చెట్టు కింద ఉంటుంది, ఈ తీగ అనేది పైకి వార్తది కాబట్టి మనం ఇందులో పెట్టుకోవచ్చండి. కాకర తీగ పైకి వెళ్ళిపోద్ది, గులాబీ చెట్టు అక్కడ ఉంటుంది. ఈ బకెట్ పెద్దగా ఉంది కాబట్టి మనం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అక్కడ మొలిచింది అదే కాబట్టి మనం వేస్ట్ చేయకుండా ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చూడండి కాకర తీగ ఇలా పెట్టుకోవచ్చు, గట్టిగా అదుకోవాలి. ఇక్కడ గిట్ట కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి దీన్ని గిట్ట ఇక్కడ పెట్టేసుకుందాం. తీగ బారిపోతుంది, పుదీనా అడుగుకుంటుంది, ఈ చెట్టు పైకి వెళ్ళిపోతుంది, అందుకని ఇలా పెట్టేసుకుందాం. పెట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఇలా ఇలా నీరు పోసుకుంటే తెల్లారే వరకు సెట్ అయ్యిద్ది ఏరు. ఇది ఇట్లా పెట్టుకోవడం గిట్ట సాయంత్రమే పెట్టుకోవాలండి, మధ్యాహ్నం పొద్దున పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎండకు అది ఖరాబ్ అయిపోతుంది చెట్టు. అందుకని సాయంత్రం పెట్టుకుంటే నైట్ అంతా మంచి సెట్ అవుతుంది. చూడు మొన్న
ఇలా వాటర్ వేయడం వల్ల చెట్టుకు మంచి ఎనర్జీ వస్తుంది. ఏ మొక్క పెట్టుకున్నా ఇట్లా పెట్టి నీళ్ళు వేసుకోవాలి. చూడండి ఈ వేస్ట్ డబ్బాలో నేను మిర్చి పెట్టుకున్నా. ఇది ఆయిల్ డబ్బా అండి. ఈ ఆయిల్ డబ్బాని గిట్ట నేను వదలలే. ఇగో మిర్చి చూడండి, ఇంత డబ్బా మీరు చూడండి. మీ ఇంట్లో ఇట్లా డబ్బు ఉంటే ఇలా మిరప చెట్టు పెట్టుకొని మిరపకాయలు కాసుకోండి. చూడండి వేస్ట్ నచ్చిందా మీకు? అండి ఈరోజు నేను తోటలో చేసుకున్న పనులు, నేను ఈ తోటలో చేసుకున్న పనులు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.